हेलो फ्रेंड्स, दिस इज नवीन। मेरु चूस्तुन्नारु डार्क वर्ल्ड चैनल। ई रोज़ मनं ई वीडियोलो 10 अमेजिंग फैक्ट्स गुरिंचि तेलुसुकुंदाम। ओके, मनं इंका लेट चेयकुंडा ई वीडियोलोकि वेल्लिपोदाम। ओके, लेट्स बिगिन अवर वीडियो। బ్లాక్ హోల్ అంటే మనందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినట్లయితే యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. మన ఎర్త్కి అతి దగ్గరగా ఉండే బ్లాక్ హోల్ ఏంటో తెలుసా? టెలిస్కోపియం. ఇది ఎర్త్ నుండి 1000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇంతకీ లైట్ ఇయర్ అంటే ఏంటో అనుకుంటున్నారా? లైట్ 1 సెకండ్కి 3 లాక్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అలా ఆ లైట్ 1 ఇయర్లో ఎంత దూరం అయితే ట్రావెల్ చేస్తుందో ఆ డిస్టెన్స్ని 1 లైట్ ఇయర్ అంటారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అది ఎంత దూరం ఉంటుందో. ఈ బ్లాక్ హోల్ని ఈఎస్ఓ, యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి సంబంధించిన ఆస్ట్రానమర్స్ కనుగొన్నారు. ఈ భూమిపైన అతి స్వచ్ఛమైన నీరు గల సరస్సు ఏంటిదో తెలుసా? ఫ్లాట్ హెడ్. ఈ సరస్సు యుఎస్లో ఉంది. దీని పొడవు దాదాపు 44 కిలోమీటర్స్ మరియు వెడల్పు 25 కిలోమీటర్స్ ఉంటుంది. సముద్రపు దొంగలు ఒక కంటికి పట్టి ఎందుకు కట్టుకుంటారో తెలుసా? ఓడ ఉపరితలం మీద ఉన్నప్పుడు వారు ఎక్కువ లైట్ని చూస్తారు. అలా ఉన్నట్లుండి ఒక్కసారిగా చీకటిగా ఉండే ఓడ లోపలికి వెళ్ళగానే కళ్ళు సరిగా కనిపించవు. అందుకే వాళ్ళు ఆ సమయంలో ఒక కన్నుకు కట్టి ఉన్న పట్టీని ఇంకొక కన్నుకు మార్చి అప్పటి వరకు మూసి ఉన్న కంటితో చూస్తారు. ఇలా చూడడం వల్ల చీకటిలో కూడా చాలా బాగా చూడగలుగుతారు. ఈ విషయం తెలియక ముందు వరకు నేను కూడా వాళ్ళకి సరిగా కన్ను కనిపించదేమో అనుకునేవాడిని. ఇలా ఎవరైనా అనుకుని ఉంటే కింద కామెంట్ చేయండి. మనం బ్లూ కలర్ని రోజు చాలా దగ్గరలో చూస్తూ ఉంటాం, కానీ దీని గురించి మనకు తెలియని ఒక విషయం ఏంటంటే ఈ బ్లూ కలర్ వల్ల మన బ్రెయిన్లో రిలాక్సింగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకేనేమో మనం బ్లూయింగ్ పెన్స్ని ఎక్కువగా వాడతాం. మీరు కూడా ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్గా ఉన్నప్పుడు ట్రై చేయండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ని కొన్నప్పుడు వాటిపైన బార్కోడ్స్ని గమనించి ఉంటారు. ఈ బార్కోడ్స్లో 690 నుండి 699తో స్టార్ట్ అయ్యే బార్కోడ్స్ అన్నీ చైనాకి సంబంధించిన ప్రోడక్ట్స్. 890తో స్టార్ట్ అయ్యే బార్కోడ్స్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఇండియాకి సంబంధించినవి. కాబట్టి ఈసారి చైనా వస్తువులు కొనకూడదు అనుకుంటే కొంచెం చూసుకుని కొనండి. మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా ఫోల్డర్ని హైడ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఆ ఫోల్డర్ని Alt+0160 అనే నేమ్తో క్రియేట్ చేయండి. ఆ ఫోల్డర్ నేమ్ కనిపించదు. మీరు ఎప్పుడైనా రోడ్ పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు మైల్ స్టోన్స్ని చూస్తూ ఉంటారు. ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఈ కలర్స్ని బట్టి మీరు ఏ రోడ్ పైన ట్రావెల్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఆ మైల్ స్టోన్ యెల్లో కలర్లో కానీ ఉంటే అది నేషనల్ హైవే, గ్రీన్ కలర్లో కానీ ఉంటే అది స్టేట్ హైవే, అలా కాకుండా బ్లాక్, బ్లూ ఆర్ వైట్ కలర్లో కానీ ఉంటే అది సిటీ ఆర్ డిస్ట్రిక్ట్ ట్రావెలింగ్ రోడ్. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఈ సెంటెన్స్లో మనం ఆల్ ఇంగ్లీష్ లెటర్స్ని చూడవచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సెంటెన్సెస్ని మనం అరుదుగా చూస్తుంటాం కదా. మీరు కూడా ఇలాంటి సెంటెన్సెస్ని ఎక్కడైనా చూసినట్లయితే కామెంట్ చేయండి. openstacks.org అనే వెబ్సైట్లో బిల్ అండ్ మెరిండా గేట్స్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే బుక్స్ కొనుక్కోలేరో వారి కోసం దీన్ని ఏర్పరిచారు. మీకు తెలుసా, మనం వీడియో గేమ్స్ ఆడేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్తో ఆడతాం. ఎందుకంటే ఆ గేమ్ ఆడేటప్పుడు వచ్చే మ్యూజిక్ మన కాన్సన్ట్రేషన్ని మిస్ అవ్వకుండా చేస్తుంది. అందుకే మీకు ఎప్పుడైనా హోంవర్క్ బోరింగ్గా అనిపించినప్పుడు ఆ మ్యూజిక్ వింటూ హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. Thanks for watching our video.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.